ఇంట్లోంచి బయటకెళ్ళి పరిస్థితి కాదండి మరి లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం అండి పిల్లల్ని చిన్న పిల్లలు వేసుకుంటాం సార్ మరి మేము ఎక్కడి నుంచి కడతామండి మేము పనిలో కట్టి వెళ్తలేదు కదా సార్ దయచేసి మా మీద దయించి కొంచెం తగ్గించి కరెంటు బిల్లు కట్టలేమండి చాలా దారుణంగా తీసేయండి అది రే అద్దెకేనండి రేకుల షెడ్ అండి రేకుల షెడ్ అండి 4000 వచ్చింది ఇప్పటికే లాక్డౌన్ తో కుదేలైన అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతుంటే మరో పక్క అమాంతం విద్యుత్ బిల్లులు రెట్టింపు కావడం ప్రజలను మరింత సంక్షోభంలోకి నెట్టేసింది ఇందులో తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ దీనికి బలైంది మాత్రం సామాన్య ప్రజలే ప్రజలకు తగిలిన ఈ కరెంట్ కష్టాలపై 19 న్యూస్ ప్రత్యేక కథనం